షాక్కొట్టే ధరలతో మద్యం దశల వారీగా సామాన్యులకు దూరం చేసి మహిళలకు తమ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రాంతానికి తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం జియో ఇష్యూ చేయడం జరిగిందండి. అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో మహిళల యొక్క కష్టాన్ని విని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా వరకు అంటే ఎక్కువ శాతం బలహీన వర్గానికి చెందిన వాళ్ళు పనులకు వెళ్లేవాళ్ళు, ఏ రోజు కష్టపడి ఆ రోజు కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు, ఆ రోజు కష్టాన్ని ఎంత లేదన్నా కూడా సకానికి పైగానే మద్యానికే ఇచ్చించి కుటుంబ పోషణకి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల కుటుంబాలన్నీ కూడా చిక్కుపోతున్నాయి. ఎక్కడా కూడా కుటుంబాలు సంతోషంగా లేవు, పిల్లలు వాళ్ళు చదువుకునే పరిస్థితిలో లేరు, అలానే వాళ్ళ పిల్లలకి ఏదైనా వివాహాలు చేయాలన్నా కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని ఇవన్నీ కూడా మహిళల నుండి తెలుసుకుని ఈ మద్యపాన నిషేధం అనేది దశల వారీగా మనం తీసుకొస్తే మహిళల కుటుంబాలలో ముఖ్యంగా మహిళల ముఖాలలో ఆనందాన్ని చూడాలన్న మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేసేయడం జరిగింది. అలానే 20% మద్యం షాపులను కూడా తగ్గించడం జరిగింది. ఇదివరకు గత ప్రభుత్వాలలో ఈ మద్యం షాపులన్నీ కూడా కొంతమంది మధ్యవర్తుల చేతిలో ఉండి అంటే గతంలో అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే 20% తగ్గించడం, ఇప్పుడు 13% తగ్గించడం, అంటే మొత్తం 33% మద్యం షాపుల్ని తగ్గించి తక్కువ షాపులతో మద్యం ధరని బాగా ఎక్కువ చేసి అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యుడికి ఎవరికి కూడా ఈ మద్యం అనేది అందుబాటులోకి రాకూడదు. అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తాగుతారు, ఖర్చు పెట్టుకుంటారు, దానివల్ల వాళ్ళ కుటుంబాలకి రావాల్సిన అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెందవలసిన ఆదాయం చెందదు, ఇబ్బంది పడతారనే పరిస్థితి.